సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చేరుకుంది ఎనబై తొమ్మిదవ రోజు జున్విగూడెం నుండి బయలుదేరిన యాత్ర గుర్రంపోడు చేరుకోగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జైవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని భట్టి పిలుపునిచ్చారు తెలంగాణలో నాలుగు కోట్ల మందికి అన్ని సదుపాయాలు వస్తాయని ఆశిస్తే రాష్ట వనరులు మొత్తం సీఎం కేసీఆర్ ఆయన కుటుంబానికే దక్క విమర్శించారు తెలంగాణ పోలీస్ పడగ నీడలో ఉందని రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కుటుంబమే అడ్డుగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ కాల్వ పనులు పూర్తి చేస్తామన్నారు విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎంపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు బట్టి చేసేది ఆన్ అండ్ ఆఫ్ పాదయాత్ర అని చిట్చాట్ లో ఎద్దేవా చేశారు భట్టి ముందే కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటున్నా ఏం చేయలేక చూస్తూ ఉండిపోయారన్నారు ఇక జిల్లా ప్రాజెక్టులపై భట్టికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు తన ఆస్తులపై భట్టి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రతి ఏడాది శాసనసభ సెక్రటరీకి ఆస్తుల వివరాలిస్తున్నానని కావాలంటే చూసుకోవచ్చు అని సవాల్ చేశారు లో అంతర్గత సమస్యలు భరించలేకే తాను బీఆర్ఎస్ లో చేరినట్టు గుత్తా తెలిపారు